హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ప్రీవియస్ క్లాస్లో మనం సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి టూ ఇయర్స్ డిఫరెన్స్ ఇస్తే ఎటువంటి ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాలో చేసే ప్రయత్నం చేసాం ఇప్పుడు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి త్రీ ఇయర్స్ మీద క్వశ్చన్ వస్తే త్రీ ఇయర్స్ మీద క్వశ్చన్ వస్తే మనం ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాలి లేదా ఎటువంటి షార్ట్ కట్తో మనం సాల్వ్ చేయాలనేది ఈరోజు చూద్దాం చూడండి ఇఫ్ ద డిఫరెన్స్ between కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ a certain సమ్ ఆఫ్ మనీ ఫర్ త్రీ ఇయర్స్ అట్ టెన్ పర్సెంట్ is 155 వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైండ్ ద సమ్ మూడు సంవత్సరాల కంట సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య వచ్చేటటువంటి భేదం ఎంత అంటున్నాడు అంటే నూట యాభై ఐదు రూపాయలు వడ్డీ రేట్ ఎంతమ్మా అంటే వడ్డీ రేట్ వచ్చేసి టెన్ పర్సెంట్ అంటున్నాడు ఓకేనా టైం పీరియడ్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ సార్ అంటే త్రీ ఇయర్స్ అంట ఓకే రెండు వడ్డీల మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు ఇటువంటి క్వశ్చన్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూడండి జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పేటటువంటి ఫార్మా యూజ్ చేయండి జస్ట్ టెన్ సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు డి బై పీఈ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అనేటటువంటి ఫార్ములా వాడాలి ఎప్పుడు మూడు సంవత్సరాలకి రెండు వడ్డీల మధ్య డిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వాడాల్సినటువంటి ఫార్మా ఏమని చెప్తున్నానంటే త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ డి అంటే ఏంటి సార్ అంటే డిఫరెన్స్ పి అంటే ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు అలానే త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా మరి ఈ ఎక్స్ వాల్యూ ఎలా తీసుకోవాలి సార్ అంటే ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చేసి ఆర్ పర్సెంట్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే వన్ బై ఎక్స్గా తీసుకోవాలి ఆర్ పర్సెంట్ని ఏ విధంగా తీసుకోవాలంటే వన్ బై ఎక్స్గా తీసుకోవాలి అయిపోయింది సమ్ ఇప్పుడు చూడు ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఇచ్చేసాడు డిఫరెన్స్ అనేది ఎంతమ్మా అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు వన్ ఫిఫ్టీ ఫైవా ఓకే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసా తెలీదు అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఈజ్ ఈక్వల్ట్కి ఈజ్ ఈక్వల్ టు త్రీకి త్రీ రాసేస్తున్నాను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఆరు పర్సెంట్ని ఎలా తీసుకోమన్ను వన్ బై ఎక్స్ ఆరు పర్సెంట్ అంటే ఇక్కడ వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ని ఎలా రాయొచ్చు ఫ్రాక్షన్లో రాయాలంటే వన్ బై టెన్ వన్ బై టెన్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది సార్ ఎక్స్ వాల్యూ అనేది టెన్ వచ్చింది అంటే త్రీ ఇంటూ టెన్ ప్లస్ వన్కి ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే టెన్ క్యూబు టెన్ క్యూబ్ అంటే ఎంతమ్మా టెన్ క్యూబ్ అంటే మనకి థౌజండ్ వస్తుంది అనమాట ఒకసారి అబ్జర్వ్ చేస్తే త్రీ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ టెన్ థర్టీ ప్లస్ వన్ అంటే థర్టీ వన్ ఇక్కడ ఉన్నటువంటి థర్టీ వన్ ఇక్కడ థర్టీ వన్తో ఇది ఎన్ టైన్ ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే ఫైవ్ టైమ్స్ పోతుంది ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఐదులో నూట యాభై ఐదు క్రాస్గా ఉంటే క్రాస్ మల్టీప్లైషన్ చేయాలి హన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ అంటే థౌజండ్ ఇంటూ సారీ థౌజండ్ ఇంటూ ఫైవ్ అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత సార్ అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు జస్ట్ బై డిబై పీఈజ్క్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అనేటటువంటి ఫార్ముల ద్వారా మీరు మూడు సంవత్సరాలకు రెండు వడ్డీల మధ్య ఇచ్చే డిఫరెన్స్ని లేదా అసల్ని ఈజీగా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ